ఓం సివిఆర్ ప్రేక్షకులకు నమస్కారం. ధర్మ సందేహాలు కార్యక్రమానికి స్వాగతం. భారతీయ సంస్కృతి సంప్రదాయాలలో ధర్మం గురించి ప్రత్యేకంగా చెప్పబడింది. మరి అటువంటి ధర్మ మార్గాల గురించి తెలియజేయడమే ఈ కార్యక్రమం యొక్క ఉద్దేశం. మనం ధర్మంగా నడవటానికి ఆచరించవలసిన నియమాలు మరియు వీటి ఫలితాల గురించి తెలియజేయడానికి మనతో పాటు ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త సివి ఆనంత గారు. వారిని అడిగి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. నమస్కారం గురువు గారు. గురుగారు, మనం ఇంట్లో ప్రతిరోజు పూజలు చేసుకుంటూ ఉంటాము, దేవుడికి నైవేద్యం పెట్టుకుంటూ దీపం పెట్టుకుంటూ ఉంటాం కదా. ఈ సందర్భాల్లో దేవుడికి దీపం పెట్టుకున్న తర్వాత, పూజ చేసిన తర్వాత ఎంతసేపు తలుపులు ముయ్యొచ్చు? అసలు ముయ్యొచ్చు అంటారా, ముయ్యకూడదు అంటారా? మనము భగవంతునికి ప్రార్థన చేయడం కోసము అని చెప్పి మందిరాన్ని ఏర్పాటు చేసుకునేటప్పుడు అన్ని సందర్భాల్లోనూ మందిరాలకి తలుపులు ఉండవు. తలుపులు మూయడము మూయకపోవడము అనేది మనకున్న వస్తువుని బట్టి మనం ఏర్పాటు చేసుకునే విధానం. కాబట్టి అటువంటి సందర్భాల్లో మనం అయితే తలుపులు ఏవైతే ఏర్పాటు చేసుకున్నప్పుడు మూసివేయడంలో అభ్యంతరం లేదు. పూజ అయిన తర్వాత దీపం పెరుగుతూ ఉండగా కూడా మనం మూసివేయడంలో, తలుపు మూసివేయడంలో అభ్యంతరం లేదు. గురుగారు, అయితే ఇంట్లో మనం ప్రతిరోజు పూజలు చేసుకుంటూ ఉంటాము, ఏం చేసినా హరహర మహాదేవ అంటూ లేదంటే ఆ విష్ణుమూర్తిని తలుచుకుంటూ ఉంటాము, ఇలాగా పూజ చేసినప్పుడు గానీ లేదంటే ఖాళీ సమయంలో గానీ ఏ మంత్రం జపిస్తే మంచిది అంటారు? వాస్తవానికి ప్రతిరోజు కూడా భగవన్మరణ అనేది ప్రతి విషయంలో అవసరమైనది. ఎందుకంటే మీ ప్రాణము ఏ సమయంలో పోతుందో తెలియదు, ఏ కారణం చేత పోతుందో తెలియదు. మరణ ఉన్నప్పుడు అక్కడ చివరి నిమిషంలో భగవన్నామస్మరణ చేయాలని, నారాయణ చేయాలని, తలుపుతీర్థం చేయాలని మనకు ప్రయాణం చెప్తూ ఉంటారు. అటువంటి సమయంలో ఏ క్షణంలో ఏ కారణం చేత ప్రాణం పోతుందో తెలియని సందర్భంలో నిరంతరము భగవన్నామస్మరణ అనేది చాలా చాలా అవసరం. అయితే మనిషికి భవిష్యత్తు పైన ఆశ అనేది ఇప్పటికీ ఉంటూనే ఉంటుంది, ఉండాలి కూడాను. అది ఒక ప్రోత్సాహాన్ని ఇస్తుంది, జీవించి ఉండాలి అనే ఒక ఆశ మనిషి ఎదుగుదల చేరి చేయడానికి ప్రోత్సాహాన్ని ఇస్తుంది. ఆ కారణం చేత ఆ ప్రోత్సాహాన్ని ఇచ్చేటప్పుడు మన ఆలోచన సక్రమంగా పనిచేయడం చాలా 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 అవసరం. ఎందుకంటే మనకి ఈ సింహాచలం కొండ మీద వెళ్ళే సమయంలో ఒకటి రాసి ఉంటుంది, మన పెద్దవాళ్ళు చెప్పిన దాన్నే అక్కడ ఆ ప్రస్తావన చేసి అక్కడ రాశారు. కాబట్టి అది మనం ఒకసారి గుర్తు తెచ్చుకోవాలని అక్కడ ఉపయోగపడుతుందని అర్థం చేసుకోవచ్చు. ఏం రాశారు అక్కడ అంటే, డబ్బు కావాలి అని కోరుకునే ముందర, ఆ డబ్బు వచ్చే ముందే ఆ డబ్బును సద్వినియోగం చేసుకోవడానికి కావాల్సిన బుద్ధిని కూడా ప్రసాదించాలని కోరుకోవాలి ఉంటుంది అని చెప్పి రాశారు. అంటే ఏమైంది, కేవలం డబ్బు మాత్రమే కలగటమా కాదు, జీవితంలో ప్రతి ఒక్క విషయంలోనూ కూడా మనం కోరుకునే కోరికలు ఎటువైపు దారి తీస్తాయో మనం ఇక ప్రతిరోజు కూడా మనం నిత్యం నైవేద్యం చేసుకుని ఉంటాం, దీపం పెట్టుకుంటుంటాం. అది మనకు మేలు చేసేదిగా తీరుతుంది. అలా సద్బుద్ధి రావడానికి ప్రతిరోజు చేసుకోవాల్సిన మంత్రం ఏంటి అంటే, యోగేన సవితాత్మకం జీవో ధర్మాది గోచర ప్రేరయే తస్య యద్ధర్య సద్వరేణ్యం ఉపాసనయే. ఏ రోజు అయితే మనకి కోరిక పుట్టడంలో ఆ లోపల నుంచి అయితే ప్రేరణ వస్తుందో అది సద్బుద్ధితో కూడి ఉన్నదిగా ఉండేలాగా నా బుద్ధిని వికసింపచేయి అని కోరుకోవడం అనమాట. కాబట్టి ఆ మంత్రం చూసుకుంటున్నట్లయితే అది చాలా ఉపయోగపడుతుంది. అలాగే నిత్యము మోక్షం కోసం కూడా వ్యక్తి ప్రయత్నం చేస్తూ ఉండాలి. ఆ మోక్షోపేక్షమైన మంత్రము అరుణాచరిసిద అనే మంత్రం, ఆ స్మరణ చేసుకున్నట్లయితే చాలా మంచిది. గురుగారు, అయితే ప్రతినిత్యం పాటించవలసిన మంత్రం ఒకసారి తెలియజేయండి.
వేరే చూసుకోవాల్సింది. యో దేవో ధర్మాధిగోత్ర ప్రేరయే తస్య అద్వరేణ్యం ఉపాస్మహే. గురువు గారు, అయితే చాలా మందికి ఒక సందేహం ఉంటుంది, ఆ ఇంట్లో సుతకము వచ్చినప్పుడు గృహశుద్ధి ఏ విధంగా చేయాలి అని చెప్పేసి, అసలు ఏ విధంగా చేస్తే మంచిదంటారు? సూతక సమయంలో ప్రత్యేకించి ఎవరికి వాళ్ళు ఇంటికి శుద్ధి చేసుకోవడానికి అవకాశం ఉండదు. ఈ సుతకం లేనిగా ఎవరైతే ఉంటారో వారు అంటే సంవత్సర కాలము వచ్చే ఏదైతే ఉంటుందో అక్కడ 12 దాటి తర్వాత సంవత్సరం అంతా మనకు కావాల్సిన విధానాలు మనం చేసుకోవచ్చు. ఈ సంవత్సరం కాలం పూర్తయిన తర్వాత అలాగే 12 రోజులు పూర్తయిన తర్వాత ప్రత్యేకించి పురక శాంతి చేయించుకోవాలి, పుణ్యాహోచనం చేయించుకోవడము అనేది ఏంటి చేస్తూ ఉంటారు. ఈ పురక శాంతి అనేది ఇంట్లో ఎవరైనా మరణించినప్పుడు ప్రత్యక్షంగా చేస్తూ ఉంటారు. మిగిలిన సందర్భాల్లో ఈ పుణ్యాహోచనం అనేది విశేషంగా చేసుకుంటారు. దానివల్ల గురువు గారు, అయితే మనం పెట్టిన జాతకం ప్రకారం అంటే సమయం గనక మనకు తెలియకపోతే మనకు పెట్టిన పేరు బట్టి ఆ సమయాన్ని తెలుసుకునే అవకాశం ఉంది అంటారా? పేరును బట్టి జాతకాన్ని తెలుసుకునేసి ఏం చెబుతారంటే లఘు బ్రహ్మయామిలము అనే పుస్తకంలో ఈ విషయాన్ని చెబుతారు. 30 సంవత్సరాలు దాటిన తర్వాత నామనక్షత్రానికి విశేషమైన బలం ఉంటుంది అని చెబుతారు. ఆ నామనక్షత్రాన్ని బలం వల్ల నామనక్షత్రాన్ని గురించి దేశాభిత్యా ఫలితాలు తెలుసుకోవడానికి అవకాశం ఉంటుంది. అంటే ప్రత్యక్షంగా జాతకానికి అవకాశం లేకపోయినా రాశి తెలుస్తుంది నామనక్షత్రం ద్వారా, నక్షత్రం తెలుస్తుంది కాబట్టి ఆ తర్వాత ఆ రాశిని అనుసరించి ఫలితాలు మనం తెలుసుకోవడానికి దేశాభిత్యా అవకాశం ఉంటుంది. అయితే మరో కోణంలో ఆలోచించినట్లయితే నష్ట జాతక ప్రశ్న ఉంటుంది. అంటే ఎవరికైతే జాతకం లేదో వివరాలు లేవో వాళ్ళకి నష్ట జాతక ప్రశ్న ద్వారా ప్రశ్నించకూడదు అనే విధానం ఉంది. ఈ నష్ట జాతక ప్రశ్న ద్వారా ప్రశ్నించేటప్పుడు ఏమవుతుంది అంటే ఆ సమయానికి పుట్టిన తర్వాత నుంచి ఇప్పటి వరకు ఏదైతే పుణ్యపాపాలు చేశామో వాటి యొక్క హెచ్చు తగ్గుల్ని అనుసరించి ప్రస్తుతం అనుభవించవలసిన దాన్ని బట్టి నష్టదార ప్రశ్నలో ఫలితం పనిపిస్తూ ఉంటుంది. రేపటి మళ్ళీ నష్టదార ప్రశ్న వేసినప్పుడు ఈ రోజు నుంచి రేపటి వరకు ఎంతవరకు అయితే పుణ్యపాపాల యొక్క హెచ్చుతగ్గులు ఉన్నాయో దాన్ని బట్టి మనకి ఇక్కడ ఫలితం కనిపిస్తుంది. కాబట్టి నమస్కారం అండి. నమస్కారం అండి, మీ పేరు, ఎక్కడి నుండి కాల్ చేస్తున్నారు? మీ పేరు? ఓకే. గురుగారు, మనం మాట్లాడుకుంటూ ఉంటున్నాం కదా, అయితే మనం పుట్టిన పేరు బట్టి అంటే మనం పుట్టిన సమయం తెలియకపోతే గనక మనకు పెట్టిన పేరు బట్టి మన జాతకం తెలుసుకోవచ్చా అంటారు. అయితే మన జాతకం తెలుసుకున్నాక అది ఎంతవరకు సరైనది అనుకోవచ్చు? అనుకున్నాం మనం ఏమిటి, ఇప్పటి వరకు పుణ్యకాలముల యొక్క హెచ్చు తగ్గులు ఎలా ఉన్నాయో పుట్టిన తర్వాత అనే దాన్ని బట్టి నష్టపోయే దృష్టి ద్వారా మనకి ఫలితం లభిస్తుంది. కాబట్టి పుట్టిన సమయాన్ని అక్కడ నిర్ధారణ చేయట్లేదు మనం, ఇప్పుడున్న పరిస్థితిని అనుసరించి ఫలితాలు ఎలా ఉంటాయి అనే దాన్ని అంచనా వేయడం జరుగుతుంది. నిజానికి ప్రతిరోజు ఉదయం లేచినప్పటి నుంచి రాత్రి పడుతున్నంత వరకు మనం పాపము చెయ్యే క్షణము ఉండదు. శ్వాస పీల్చినా, మంచినీడు తాగినా, ఆహారం తీసుకున్నా, నడిచినా, మాట్లాడినా పాపం జరుగుతున్న రోజులు జీవహింస వల్ల ఆ కారణం చేత నిత్యము పాపం చేసుకున్న మనము ఆ నిత్యము చేసుకున్న పాపాన్ని పుణ్యంగా ఎలా మార్చుకోవాలి అనే విషయాన్ని ఆలోచించాల్సిన అవసరం ఎంతైనా. గురువు గారు, మనం ఇప్పుడు కాలర్తో మాట్లాడదాం. గురువు గారు నమస్కారం అండి. నమస్కారం అండి, మీ పేరు, ఎక్కడి నుండి కాల్ చేస్తున్నారు? మీ పేరు? హలో, మీ పేరు, ఎక్కడి నుండి కాల్ చేస్తున్నారు? నా పేరు రాజలక్ష్మి అండి. ఓకే అండి, మనతో పాటు గురువు గారు ఉన్నారండి. హలో చెప్పండి, మీ సందేహం ఏంటి? హలో వినబడుతుందండి మీ మాట, మీ సందేహం ఏంటో చెప్పండి. అమ్మ, గురువు గారు నమస్కారం అండి.
వింటున్నారు మీ మాట చెప్పండి. నమస్కారం చెప్పండి. తర్పణాలు చేసినాక ఇంట్లో ఏమైనా ముట్టచ్చండి, ఏమైనా ముట్టే పడేయాలండి. మరొకసారి మీరు ప్రశ్న అడగాలండి. నీళ్లు గాని చెబుతున్నానమ్మా, పితృతర్పణాలు చేసే సమయంలో వస్తువు ముట్టుకోకూడదు అనేది మనము శుద్ధంగా ఉండడం కోసం. కాబట్టి మనము వేరే వస్తువులు ముట్టుకోకుండా ఉన్నంత వరకు మనము దాని విషయంలో ఇబ్బంది లేదు. ఇది ఏ సందర్భంలో అంటే ఉదయకాలం స్నానం చేసి ప్రతిరోజు పితృతత్వాలనే విధానం కూడా ఉన్నది. అది ఒక ప్రత్యేకమైన విధానం. అలా కాకుండా మనకి కొన్ని ప్రత్యేక సందర్భాలు, ఆర్థికమైన సందర్భాల్లో వాటిలో అంతర్ధానంగా పితృతత్వాలు వేసుకుంటూ ఉంటాం. ఆ సమయంలో శుద్ధిగా ఉండడం అనేది చాలా చాలా అవసరం. ఈ సమయంలో వేరే వస్తువులు ముట్టుకోకుండా ఉండడం దేనికోసము అంటే సూక్ష్మంగా కొన్ని విషయాలు పరిశీలించుకోవాల్సి వస్తుంది. ఇంట్లో ఆడవాళ్ళు ఇంట్లో రాకపోయిన సమయం మొదలైన సందర్భాలు ఏవైతే ఉంటాయి, లేదా మహిళ మొదలైనా తెలుసుకుంటే మనం బయటికి వెళ్ళి వచ్చిన తర్వాత బయట ఎవరైనా ముట్టుకుంటా మళ్ళీ ఇంట్లో వస్తాం, ఇంట్లో వస్తువులు ముట్టుకుంటూ ఉంటాయి, లేదా రాత్రి ముట్టుకుంటూ ఉంటాం. ఆ సందర్భంలో అవి తాగకూడదు అవుతూ ఉంటాయి తర్వాత సందర్భాల్లో. అది మన స్థలంలో లేకపోతే ఇలాంటి ప్రత్యేకమైన సందర్భాల్లో మనం శుచిగా ఉండవలసిన సమయంలో వాటిని తగినట్లయితే ఆ శుచి పోతుంది, అంటే ఆ పవిత్రత పోతుంది అన్నమాట. ఆ పవిత్రత ప్రారంభంలో వచ్చే దోషాలు ఏవైతే ఉంటాయో అవి ఇబ్బంది పడతాయి. కాబట్టి ఆ సమయంలో ఏ వస్తువుని ఉత్తకుండా ఉండడం మంచిది. ఒకవేళ వస్తువు ఉంటుందంటే కనుక వస్తువు అంటే ఈ పని కానీ నీళ్లు కానీ ఇది ఈ మరిగా పెట్టుకున్న నీళ్లు కాకుండా వేరే బట్టలు మొదలైన ఏదైనా ఉంటాయో ఏదైతే ఉంటాయో వాటిని తాకినప్పుడు పవిత్రత మనకి లోపిస్తుంది. కాబట్టి వస్తువు పడవలసిన అవసరం లేదు. మళ్ళీ స్నానం చేయడము, శుచిగా ఉండడము లాంటి వాటికి అవసరం ఏర్పడుతుంది అన్నమాట. అయితే ఈ పితృ సంబంధమైన కార్యాలు చేసేటప్పుడు మనము ఆ రోజు మళ్ళీ స్నానం చేస్తూ కార్యం చేసిన తర్వాత అంటే కార్యక్రమం పూర్తయ్యేంత వరకు శుచిగా ఉండడానికి ప్రయత్నం చేయాలి, ఇబ్బంది దోషాలు రాకుండా చూసుకోవాలి. ఎందుకంటే స్నానం చేయడం నీరం ఉంది కాబట్టి చేస్తే ఆ ఫలితం పూర్తి స్నానం చేస్తాను అందుచేత ఆ జాగ్రత్త ఎత్తి తీసుకుంటూనే ఉంటారు. గురుగారు మనం మరో కాలర్ తో మాట్లాడదాం. నమస్కారం అండి. నమస్కారం అండి, మీ పేరు, ఎక్కడి నుండి కాల్ చేస్తున్నారు, మీ పేరు, మీ పేరు, మీ మాట మాకు వినబడుతుంది చెప్పండి మీ పేరు. గురువుగారు, మనం పూజలు చేసుకునేటప్పుడు చాలా మంది ఉదయం లేవగానే ఏదైనా తినో లేదంటే తినకునో పూజ చేస్తూ ఉంటారు కదా. కొంతమంది పెద్దవారైతే ఖచ్చితంగా తినే పూజ చేయాల్సి వస్తుంది, ఎందుకంటే వారు ఆరోగ్యం దృష్ట్యా. అయితే ఈ నేపథ్యంలో మనం ఇంట్లో పూజ చేసే ముందు ఏదైనా అల్పాహారం లాంటివి తిని పూజ చేయొచ్చు అంటారా? ఈ శరీరాన్ని జాగ్రత్తగా కాపాడుకోవడం అనేది కూడా మనకు నియమించిన విధుల్లో ఒకటి. ఆ కారణం చేత శరీర ఆరోగ్యాన్ని కాపాడుకోవడం కోసం చేసే ప్రయత్నాల్లో ఆహారం అనేది చాలా ప్రధానం. ఈ ఆహారంలో కొన్ని విషయాల్లో కూడా చర్చని చెబుతూ ఉంటాం. కాబట్టి రెండింటినీ సమన్వయం చూసుకోవాల్సి వస్తే పూజ చేయడం సందర్భంలో ఈ ఆరోగ్యరీత్యా ఆహార నియమాన్ని అనుసరించవలసి వచ్చినప్పుడు పళ్ళు, పాలు, పిండి పదార్థాలు ఏవైతే ఉంటాయో వాటిని స్వీకరించడాన్ని పెద్దలు అంగీకరించారు ధర్మశాస్త్రంలో. అంటే ఈ అల్పాహారం ఏదైతే అంటున్నామో దానికి కూడా ఉన్న పరిమితులను ప్రత్యేకించవచ్చు. ఈ పరిమితుల్లో కనుక తీసుకున్నట్లయితే ఆహారాన్ని మనకి పూజ చేసే ఆటంకం కాదు అని చెప్పడం జరుగుతుంది. ఈ శరీరం ఎంతవరకు శక్తిని పొంది ఉందో అంతవరకు కూడా వీలైనంత వరకు నియమాన్ని అనుసరిస్తూ చేయడం మంచిది. శరీరాన్ని కష్టపెట్టకుండాను ఒకవేళ శరీరం కష్టపడే పరుచుకున్నట్లయితే ఆరోగ్యరీత్యా దానికి నియమాన్ని అనుసరించడానికి అడము లేదా పాలు లేదా పిండి పదార్థం మొదలైనవి స్వీకరించి తర్వాత పూజకి ఆ సమయాన్ని వినియోగించడంలో ఎటువంటి అత్యంతం. గురువు గారు, అయితే మన పెద్దవాళ్ళు అంటూ ఉంటారు చాలా మంది ఇంట్లో పక్షులను పెంచకూడదు, వాటిని బంధించకూడదు, మనకి శాపం తగులుద్ది అంటూ ఉంటారు. అసలు పక్షుల్ని మనం ఇంట్లో పెంచొచ్చు అంటారా? చిన్న ఉదాహరణ చెప్తున్నాం.
ఒక నేరం చేసిన వ్యక్తి యొక్క స్వాతంత్రాన్ని న్యాయ వ్యవస్థ పూర్తిగా తీసేసుకుని అతన్ని నాలుగు వారాల మధ్య రంజించి ఉంచుతుంది. ఈ నాలుగు వారాల మధ్య రంజించి ఉంచడం అనేది అతను స్వాతంత్రాన్ని తీసేసుకోవడం, ఆ విషయం స్పష్టంగా అర్థం చేసుకోవాలి. ఆ స్వాతంత్రాన్ని తీసేసుకోవడం అనేది ఏ కారణంగా తీసుకుంటున్నారు అంటే తన వలన సమాజంలో వేరొకరికి ఆపదకరంగా ఉండడం కోసం అనే లక్ష్యంతో చూస్తున్నారు. అయితే పక్షుల విషయంలో సమాజానికి ఎటువంటి హాని లేదు. ఇంకా చెప్పాలి అంటే సమాజంలో మన టెక్నాలజీ డెవలప్ అవుతున్న వలన లేకపోతే మన యొక్క ఆహార అలవాట్ల వలన పక్షులకు ప్రమాదమే కనిపిస్తుంది తప్ప వాటి వల్ల మనుషులకు వచ్చే ప్రమాదాలు మనిషి ఏర్పాటు చేస్తున్న వ్యవస్థలు ఏవైతే ఉన్నాయో వాటికి ఆటంకం కలిగించడం వల్ల వస్తున్నాయి. ఉదాహరణ విమానం ప్రయాణం చేస్తాం, దాని మధ్యలో ఏ పక్షమైన పొరపాటున వ్యాధి అడుగుతూ దాని పక్కన తిరిగే ప్రాణాలు ఏవైతే ఉంటాయో అందులో పడితే అది ప్రమాదాలకు గురవుతుంది. అలాగా మన ఏర్పరచుకున్న వ్యవస్థలు ఏవైతే ఉన్నాయో ఆ వ్యవస్థలకు కలిగే ఆటంకాల వల్ల మనిషి ప్రమాదాలకు గురవుతున్నారే తప్ప ప్రత్యక్షంగా పక్షులలో ప్రమాదం అనేది కలగట్లేదు. అదే సందర్భంలో ఏదైనా రక్షణ అవసరం అయితే మనకు ఏదైనా రక్షణ కల్పించుకోవాలి తప్ప వారిని బంధించుకున్నారని సరికాదు. ఇంకా తెలుసుకోవడం కోసం పక్షులు ఎందుకు తెలుసుకుంటాము అంటే మనకి ఇంకో ఉదాహరణ ఉంది. రామదాసు భార్య అడిగిందని చెప్పి పక్షిని తీసుకొచ్చి బంధించి పెట్టారు ఆమె ఇష్టం కోసం అని చెప్పి ఆయా కోసం. ఆ ప్రయత్నం వల్ల ఏమైంది, కర్మను అనుభవించాలి. ఒకరికి ఎవరికైతే మనం కష్టాన్ని కలిగించామో ఏదో కొనుకుండా మళ్ళీ దాన్ని అనుభవించవలసి వస్తుంది. ఎప్పుడైతే మరిదమ్మ అవసరం లేని స్థితిలో మనిషి ఉంటారో ఆ కర్మను వెంటనే అనుభవించే అవకాశం కూడా కనిపిస్తుంది. ఆ విషయంలో రామదాసు ప్రత్యక్ష ఉదాహరణ. ఆ బంధి చిరుతనంలో కొంచెం పక్షిని బంధించినందువలన తర్వాత ఆయన జైలుకు వెళ్ళవలసి వచ్చింది అన్నమాట. అలాగా తన స్వాతంత్రాన్ని తీసుకునే లాక్కునే హక్కు మరొక మంచి విషయంలో కానీ మరొక ప్రాణ విషయంలో కానీ ఎవరికి అధికారం లేదు. ఆ విషయం మనం దృష్టించుకోవాలి. గురుగారు మనం ఇప్పుడు కాలర్ తో మాట్లాడదాం. నమస్కారం అండి. నమస్కారం అండి, మీ పేరు, ఎక్కడ నుండి కాల్ చేస్తున్నారు? హలో, మీ పేరు చెప్పండి. మీ పేరు అమ్మ, వినబడుతుందా మా మాట? మీ పేరు అమ్మ, మీ మాట మాకు వినబడుతుంది, చెప్పండి. మీ పేరు, ఎక్కడ నుండి కాల్ చేస్తున్నారు? హలో చెప్పండి అమ్మా, మీ పేరు, ఎక్కడి నుండి కాల్ చేస్తున్నారు, మీ సమస్య ఏంటి? గురుగారు, అయితే భార్యాభర్తలు ఇద్దరు కూడాను గొడవ పడకుండా ఉండటానికి మన ఆధ్యాత్మికంగా ఏదైనా సాధన ఉందంటారా? గత జన్మలలో పరస్పర వైవిధ్యం కలిగిన వారు మనకి బాగా ఆప్తులుగా ఉన్నవారుగా ఈ జన్మలో పుడుతూ ఉంటారు. ఆ కారణం చేత వాళ్ళ వలన కష్టం కలగడం అనేది సహజంగా జరుగుతూ ఉంటుంది. ఇంకా మనం ఇందాక అనుకున్నాం, కర్మ అనేది మనం ఒకసారి చేసిన తర్వాత దాని ప్రతిచర్య కూడా మనం అనుభవించవలసి వస్తుంది అని. మరి సందర్భాల్లో సంతానం రూపంగానో బంధు రూపంలోనో లేదా భార్య రూపంలో భర్త రూపంలోనో మనకి ఈ అనుబంధాలు ఏర్పడుతూ ఉంటాయి. ఏర్పడినప్పుడు మరిన్ని గతరుల యొక్క క్రమానుసారం వలన ఈ సమయంలో మనకి ఆ వైవిధ్యాలు ఏర్పడడం అనేది సహజంగా కనిపిస్తూ ఉంటుంది. ఆ క్రమ అక్కడితో వెళ్ళిపోయారు కాబట్టి అలా ఘర్షణ వచ్చిన సమయంలో ప్రత్యక్షంగా ఏం చేయవలసింది ఏంటి అంటే ఘర్షణ పడకుండా ఉండడానికి ప్రయత్నం చేయడం, అంటే శాంతంగా ఉండడము. మాట మాట పెరుగుతున్నాయి, ఇంకా ఘర్షణ పెరుగుతుంది, అవకాశం ఉంటుంది అన్నప్పుడు కొంత నిశ్శబ్దంగా నేరంగా ఉండడము అనేది ప్రధానంగా చేయవలసిన విషయాలు. ఇక ఇలాంటి సందర్భాల్లో ప్రత్యేకించి ఆధ్యాత్మికంగా చేయవలసిన కృషి చాలా విశేషంగా అవసరం అవుతాం. ఏంటి అంటే పుణ్యలోకం వలన ఇటువంటి పరిస్థితులు ఏర్పడుతూ ఉంటాయి. మామూలుగా పార్వతీదేవిని గురించి విశేషంగా చెబుతూ ఉంటారు, ఆమె భర్త కోసం అంటే సాక్షాత్తు శివుణ్ణి భర్తగా పొందడం కోసం
ఆవిడ చాలా తపస్సు చేసింది అని చెప్తా ఉంటారు. మరి స్త్రీ మాత్రమే తపస్సు చేస్తాను ఎందుకంటే ఎందుకంటే ఎలా అంటున్నానంటే మనము పుణ్యం కొద్ది పురుషుడు దానం కొద్ది పితరుడు అంటారు. పురుష శబ్దం అనేది మనం పురుషుడు అని నిర్వచించుకుంటున్నాను కానీ అక్కడ స్త్రీ పురుషుడు ఇద్దరికి కూడా దేహాన్ని చెప్పట్లేదు. పురుష శబ్దం అనేది మనిషి అనే శబ్దంగానే మనం అర్థం చేసుకోవాలి. స్త్రీ అయినా కావచ్చు పురుషుడు అయినా కావచ్చు. కాబట్టి అక్కడ చెప్పేటప్పుడు జీవిత భాగస్వామి కోసం తాను తగిన పుణ్యాన్ని చేసుకుని ఉండాలి అనేది తప్పనిసరిగా చేయాల్సిన అది ప్రతి ఒక్కరూ చేయాలి. దీని కర్మల పురాణి ప్రత్యక్షంగా బ్రహ్మగారు సృష్టి ప్రారంభించాక సృష్టిని కొనసాగించడం కోసం అని చెప్పి కర్మ పురాణిని ఆదేశించారు. ఆయన యొక్క సంతతి అన్నమాట కర్మ పురాణి. ఆ కర్మ పురాణి సృష్టి కొనసాగించడం కాకుండా వాయిదా వేసి దాన్ని తపస్సు చేసుకుంటూ కూర్చున్నారు విష్ణుమూర్తి కోసం, విష్ణుమూర్తి యొక్క అనుగ్రహం కోసం. ఎందుకు అంటే విష్ణుమూర్తి యొక్క అనుగ్రహంతో ఉత్తమమైన భార్యని పొందుదాము అంటున్నారు. ఈ ఉత్తమమైన భార్యను పొందడం ద్వారా ఉత్తమమైన సంతానాన్ని పొందవచ్చు, సృష్టి కొనసాగించడానికి సృష్టి కార్యానికి ఆమె మూలము కావచ్చు అని చెప్పి అటువంటి ఉత్తమరాలను పొందడం కోసం ఆయన తపస్సు చేశారు. తర్వాత ఆయన విష్ణుమూర్తి యొక్క విష్ణుమూర్తి కోరికను విని ఆంధ్ర రాష్ట్రాన్ని వచ్చారు. అది నిమిషం ప్రభుత్వ స్నానం చేసినట్లయితే కష్టాలు ఉండవు, నిరంతరం ఆనందంగా ఉంటారు ప్రతిది అది తర్వాత విషయం. ఇక ఈ విషయంలోకి వస్తే ఉత్తమైన భర్త కానీ ఉత్తమరాలైన భార్య కానీ పొందడం కోసం నిరంతరము జపం చేసుకుంటూ ఉండడము తపస్సుగా చేయాలి అని చెప్పి ఈ గాథ ద్వారా మనకి ఆలోచనవుతోంది. ఒకవేళ పుట్టిన తర్వాత ఉత్తమైన వారి కోసం భాగస్వామి కోసం మనం ప్రయత్నం చేయనప్పుడు కనీసం వివాహం చేద్దామని కోరుకున్నప్పుడైనా కనీసం ఆ ప్రయత్నం ప్రారంభించాలి. మనకి సహజంగా కనిపిస్తుంది ఏమిటి సమాజంలో అంటే శిశువు జన్మించిన తర్వాత విద్యాభ్యాసాలు పూర్తవుతాయి. ప్రస్తుత కాలంలో ఏం చేస్తున్నారు అంటే వివాహం చేయకుండా ఉద్యోగంలో స్థిరపడాలి అనుకుంటున్నారు. ఉద్యోగంలో స్థిరపడడానికి కనీసం ఏ 37 ఏళ్ళలో ప్రస్తుతం చూస్తున్నారంటే ఆ తర్వాత వివాహాలు చేసుకుందామని ఆలోచిస్తున్నారు. అప్పుడు జీవితం వివాహాలు ఎలా ఉంటున్నాయి అంటే సామాజికంగా నా యొక్క స్థాయి ఎలా ఉంది, ఆర్థికంగా నా స్థాయి ఎలా ఉంది అనే దాన్ని బట్టి నేను నా భాగస్వామి ఎందుకునే ప్రయత్నం చేస్తాను. అలాగే అవతల వారు కూడా వారి యొక్క స్థాయిని బట్టి ఇంత బాగా సెటిల్ అయిన వాళ్ళు మంచి పూర్తిగా ఆర్థికంగా స్థిరమైన వాళ్ళు అయినట్లయితే వివాహం చేస్తున్నాము అని ఆలోచనతో ఉంటున్నారు. దానివల్ల ఏం జరుగుతుంది అంటే వ్యక్తి యొక్క వ్యక్తిత్వాన్ని కంటే వ్యక్తి యొక్క ఆర్థిక సామాజిక స్థితికి మాత్రమే ప్రాధాన్యం ఇవ్వడం వల్ల వ్యక్తికి విలువ తగ్గిపోతాయి. ఇటువంటి స్థితిలో మనము విద్య పూర్తి అయిన వెంటనే కనుక వివాహం చేసినట్లయితే పిల్లలకి వాళ్ళు సామాజికంగా ఏర్పడే ఇబ్బందులను ఎదుర్కొంటూ ఒక బాధ్యతాయుతమైన వ్యక్తిగా సమాజంలో ప్రవర్తిస్తూ తన జీవిత భాగస్వామితో అనుబంధంగా తనకు కావాల్సిన అభివృద్ధి ఏమిటి అనే దాన్ని చర్చించుకుని ఇద్దరు యొక్క సమగ్రతను జీవితంలో ముందుకు వెళ్ళాలని ప్రయత్నం చేసుకుంటారు. అది సమాజానికి మేలు చేసే విధానం. అలా కాకుండా స్వతంత్రించి నాకు కావాల్సినవన్నీ నేను ఏర్పాటు చేసుకున్న తర్వాత ఆర్థికంగా నేను స్థిరపడ్డాను అనే ఒక స్థైర్య ఏర్పడిన తర్వాత వివాహం చేసుకున్నప్పుడు ఆర్థిక వ్యవస్థకి సామాజిక వ్యవస్థకి తగినట్టుగా ఉండేలాగానే వ్యక్తి నడిపోవడం తప్ప వ్యక్తి యొక్క మనసును ప్రత్యేక ఔన్నత్యాన్ని దృష్టిలోని ఎందుకనే అవకాశం లేకుండా పోతుంది. ఆ కారణం చేత విద్య పూర్తయిన వెంటనే వివాహము అనే దానికి ప్రస్తుతం ఉన్న సామాజిక విషయాలను దృష్టిలో పెట్టుకుని తల్లిదండ్రులు అందరూ కూడా ఈ విషయంలో నిర్ణయం తీసుకోవాలి. మరో కోణంలో ఉత్తమమైన జీవిత భాగస్వామి రావడం కోసం కరుణించరామము కళ్యాణ రామ అనే నామాన్ని వివాహం కావాల్సిన వారందరూ కూడా స్మరణ చేసుకున్నట్లయితే ఉత్తమమైన వారు మనకి జీవిత భాగస్వామిగా వస్తారు. ఒకవేళ గతంలో అయిపోయిందని వివాహం నిర్ణయం చేస్తున్న సంవత్సరమైంది 2 సంవత్సరాలైంది ఉన్నట్లయింది అనే సందర్భంలో కూడా కొంత మానసికమైన ఆరోగ్యాన్ని పొందడానికి ఇద్దరు ప్రయత్నం చేయాలి. ఎందుకు ఈ ఘర్షణ వల్ల మానసిక వైకల్యం ఏర్పడుతుంది. ఆ స్థితి లేకుండా ఉండాలి అంటే ఘర్షణాత్మకమైన సన్నివేశాలను పూర్తిగా రక్షణపేసి జపానికి ప్రాధాన్యం ఇచ్చినట్లయితే ఇదే మంత్రం కరుణించరామ కళ్యాణ రామ అనే మంత్రానికి ప్రాధాన్యం ఇవ్వాలి. అలాగే
ఎవరెవరి జాతకాలలో ఏ లోపాలు ఉన్నాయో ఆ లోపాల వల్ల బలాలు తగ్గడం వల్ల వచ్చే మానసిక స్థితులు, చుట్టూ ఉన్న వాతావరణము మనకి జాతకానికి అనుగుణంగా కనిపిస్తూ ఉంటుంది. అంతే తప్ప ఎదుటివాళ్ళలో లోపం ఉండే ఆరోపించడానికి సిద్ధపడిపోతుంది. అలా కనుక మనం ప్రయత్నం చేసినట్లయితే ఆ లోపాలను పూరించుకుని తగిన గ్రహజకాలది చేసుకుంటూ చేయించుకుంటూ కేవలం చేసుకున్నామని వ్యవసాయం చేశాం, వ్యవసాయం చేశాం, చాలా చేశాం, కానీ ఈ ఫలితం ఏం కనిపించట్లేదండి. అంటే ఒక పని చేసిన తర్వాత ఆ ఫలితాన్ని మనం పొందడానికి కావాల్సిన అర్హతను కూడా మనమే సంపాదించుకోవాలి. ఇంతకుముందు చెప్తారు డబ్బు కావాలి, బాగుంది, డబ్బు పొందిన తర్వాత అది అనుభవయోగ్యం కావడానికి సద్బుద్ధిని ప్రసాదించడానికి కూడా భగవంతుని మనమే కోరుకోవాలి. అలాగే ఈ విషయంలో కూడా మనకి అనుకూలం అవడము, ఆ విషయంలో ఆనందమయంగా జీవనం కొనసాగడము అనే విషయానికి కూడా రెండు విషయాల్లోనూ కూడా మనం ప్రయత్నం చేయవలసి ఉంటుంది చెప్పడం ద్వారా. కాబట్టి వ్యక్తిలో లోపాలను గుర్తించడం మానేసి జపం కనుక ప్రారంభించినట్లయితే ఆ లోపాలు సవరించుకునేలాగా తెలుసుకోలేకపోతాయి. చేయించే జపం కంటే దాన్ని పొందడానికి కావాల్సిన అర్హతను పెంచుకోవడానికి తగిన జపాన్ని ఇంకా పెంచుకున్నట్లయితే అర్హత వలన ఆనందాన్ని పొందుతాము. కాబట్టి ఎవరికి ఎవరు స్వయంగా జపాలు చూసుకుంటుండే ప్రయత్నం చేయవచ్చు. గురువు గారు, అయితే మనము ఇల్లు కట్టిన తర్వాత ఆ ఇంటి ఎదురుగా గనక రోడ్డు ఉంటే దానికి వీధి పోటు అనేసి అంటారు. గురువు గారు ఇప్పుడు కాలర్తో మాట్లాడదాం. నమస్తే అండి. నమస్తే అండి, మీ పేరు, ఎక్కడి నుండి కాల్ చేస్తున్నారు, మీ పేరు, హలో, మీ పేరు, ఎక్కడి నుండి కాల్ చేస్తున్నారండి. నమస్తే అండి. హలో, హలో, పేరు రాజలక్ష్మి అండి. ఆదిలక్ష్మి గారు, మీ సందేహం ఏంటో చెప్పండి. గురుగారు మీ మాటలు వింటున్నారు. గురుగారు నమస్కారం అండి. నమస్కారం. ఋతుక్రమంలో ఉన్నప్పుడు ఏమి ముట్టద్దు అంటారు కదండి, సింటెక్స్ డ్రమ్ములు అవి ముడితే నీళ్ళని వారవేయాలండి. నీళ్ళు వారవేస్తే మళ్ళీ మాకు నీళ్ళు ఉండే సింటెక్స్ డ్రమ్ములు ముట్టచ్చండి. మంచి ప్రశ్న అమ్మా. ఇక్కడ ఋతు సమయంలో దూరంగా ఉండడము అనేది వారి వంశానికి సంబంధించిన విషయాల్లో విశేషమైన ప్రభావాన్ని ఇస్తుంది. ఆ సమయంలో కేవలం నీవునే కాదు ఇంట్లో ఏ వస్తువులన్నీ కూడా తీసుకోకుండా దూరంగా ఉండే ప్రయత్నమే చేయవలసి ఉంటుంది. కారణం ఏంటి అంటే ఈ ఋతుక్రమంగా ఉన్న సమయంలో ఇంట్లో వస్తువులు ముట్టుకున్న తర్వాత ఆ వస్తువులను ముట్టుకుని దైవదర్శనాలు పెడుతూ ఉంటాం. అదే బట్టలు తీసుకుని ఆలయానికి క్షేత్రానికి వెళ్ళినప్పుడు కూడా ఆ బట్టలతోనే ఆ ముట్టుకున్న బట్టలనే తీసుకునే ప్రయత్నం చేస్తూ ఉంటాం. కాబట్టి ఇవి దోషాలుగా పరిణమిస్తూ ఉంటాయి. ఇంటెక్స్ ట్యాంకులు నువ్వు నీటిని ప్రత్యక్షంగా ముట్టుకోకపోయినా వాస్తవానికి ఆ సమయంలో నువ్వు వినియోగించుకోవడానికి కావాల్సిన వసతులు నీళ్లు కానివ్వండి, ఆహారం కానివ్వండి, ఇవన్నీ కూడా వేరుగా వీటిని ఏర్పాటు చేసుకోవడానికి మంచిది. గత కాలంలో ఈ విధానాన్ని అందరూ ఆచరించేవారు. ప్రస్తుత కాలంలో కొంత విపరీతమైన ఆలోచనల వలన వాటిని మూఢనమ్మకాలు అనేది దూరంగా పెడుతూ ఉన్నారు. కానీ ప్రభావాలు ఏ రకంగా ఉంటాయి అనేది ప్రత్యక్షంగా గమనించేవి కాదు. తరువాతి కాలంలో వచ్చే దోష ప్రభావాలు ఏవైతే ఉన్నాయో వాటిని దీనివల్ల వచ్చాయి అని గుర్తించడానికి కూడా వాళ్ళకి అవకాశం ఉంటుంది. ఈ పరిజ్ఞానం లేనమ్మ. ఆ కారణం చేత మనము ఇటువంటి సందర్భాలు ఏమైనా ఉన్నట్లయితే ఆ సమయంలో కావాల్సిన సౌకర్యాలు అన్నింటినీ కూడా ముందుగా ఏర్పాటు చేసుకున్నాం. లేకపోతే ఇంత నిర్ణయాలు ఎవరు ఉంటారు వాళ్ళని ఏ విధంగా ఏర్పాటు చేయడమో కోరవచ్చు. దానివల్ల ఇబ్బంది ఏమీ ఉండదు. కొంచెం శ్రమతో కూడుకున్న పనిగా కనిపిస్తూ ఉంటాయి, కానీ ఆ విధానాన్ని అనుసరించడం వలన అది మనకి మేలు చేసేదిగానే ఉంటుంది తప్ప హాని చేసేది కాదు. గురుగారు మనం మరొక కాలర్ తో మాట్లాడదాం. నమస్కారం అండి. నమస్కారం అండి, మీ పేరు, ఎక్కడి నుండి కాల్ చేస్తున్నారు, మీ పేరు, నమస్కారం అండి, మీ పేరు.
ఓకే కాల్ కట్టేంది. గురువు గారు, మనం ఇల్లు కట్టిన తర్వాత ఆ ఇంటి ఎదురుగా గనక రోడ్డు ఉంటే ఆ ఇంటికి వీధిపోటు అంటాము. అయితే ఈ వీధిపోటు వల్ల ఎలాంటి నష్టం వాటిల్లే అవకాశం ఉంది? ఎందుకంటే చాలా మంది ఆ రోడ్డుకి ఎదురుగా అంటే అద్దం పెడుతూ ఉంటారు ఆ వీధిపోటు పోవడానికి. సో ఇది అందరికీ వర్తిస్తుంది అంటారా? అసలు ఏం చేస్తే మంచిది? గురుగారు, అంటే ఇప్పుడు మనం వీధిపోటు గురించి ప్రతి ఒక్కరూ చాలా సందేహాలని వింటూ ఉంటాము. అయితే ఆ ఇంటి ఎదురుగా గనక రోడ్డు ఉంటే దానికి వీధిపోటు, ఇంటికి పెద్దకి నష్టం అని చెప్పేసి అంటూ ఉంటారు. ఇంటికి ఆ వీధిపోటు ఉండకుండా అద్దం కూడా పెట్టుకుంటాం, ఎందువల్ల? అసలు దీనివల్ల ఎలాంటి ఇబ్బందులు తలెత్తుతాయి? మగవారి కలగలు ఏంటంటే మనమే చాలా గట్టిగా ఉంటుంది. ఈ దృష్టి వలన ఏర్పడే దృష్టి దోషము అని చెప్తాం. ఇక్కడ ఒక ప్రత్యేకంగా ఒక వీధిలో ఎదురుకుండా ఒక నిర్మాణం ఉంది. ఆ వీధిలో ప్రయాణించే ప్రతి ఒక్కరికి కూడా ఎదురుకుండా కలిగించే ఏంటి అంటే ఆ ప్రత్యేకమైన నిర్మాణమే. అలా నిర్మాణం ప్రత్యేకంగా కనిపించే కావాల్సింది, అది కావాలను ఆ విశేషంగా ఉందో మనకు కూడా ఉంటే బాగుంటుంది అనే ఆలోచనలు పుడుతూ ఉంటాయి. ఇటువంటి ఆలోచనలు వాళ్ళకి మేధావి భావాలలో కొంత సాధని సాధించాలనే పట్టుదల మాత్రం రాంటిది కావాలి, ఇదే కావాలి అనే భావన కూడా పుట్టించే ప్రమాదం ఉంది. అలా పుట్టించినప్పుడు మన దగ్గర ఉందని తెలుసు వాళ్ళకి దుఃఖానికి కారణం అవుతూ ఉంటే మనకు కూడా ఆ దుఃఖం కలుగుతూ ఉంటుంది అన్నమాట. అంటే ఆ దుఃఖం కలగడానికి మూలం దృష్టి యొక్క దోషం అవుతుంది. ఆ కారణంగా వీధి శూల అని అంటారు. శూల అంటే అది మనల్ని బాధించేది అనమాట. కాబట్టి ఆ వీధి శూల అనే దాన్ని లేకుండా ఉండేలాగా ఏర్పాటు చేసుకోవడం అవసరం. ఇది నివాస గృహానికి ప్రత్యేకంగా చెప్పుకున్న విశేషమైన అంశం. అయితే ఏ షాప్ లేకపోతే వ్యాపార గృహాన్ని సభ్యం అయినట్లయితే ఈ దోషాన్ని చెప్పక్కర్లేదు. ఎందుకు? వ్యాపార సభ్యులు అయినట్లయితే అక్కడికి వెళ్ళి అక్కడ మనకు కావాల్సిన సౌకర్యాలు ఏమి ఉన్నాయి అనే దృష్టితోనే ఆలోచిస్తాను, దానికి వెళ్ళి అక్కడ కొత్తగా ఆలోచిస్తాను తప్ప అక్కడ అది మనకు కావాలి అనే ఆలోచన మనకు సహజంగా రాదు. ఇది మనల్ని మనం అర్థం చేసుకోవడం కోసం, పరిస్థితిని అర్థం చేసుకోవడం కోసం మనం చెప్తున్న ఉదాహరణ. అయితే శాస్త్రీయంగా చెప్పేటప్పుడు వేరు వేరు కారణాలు చెప్తూ ఉంటారు. అక్కడ కారణ వివరణాన్ని ఉచ్చరించి మన పరిస్థితులు అర్థం చేసుకోవాలని మనమే సమన్వయం చేసుకోవాల్సి ఉంటుంది. కాబట్టి నివాస గృహాలకి వీధిశూల ఉండడం అనేది యోగ్యమైనది కాదు. అలాగే ఈ వ్యాపార సంబంధమైన నిర్మాణాలు ఏమైనా అయినట్లయితే అవి వ్యాపార యొక్క అభివృద్ధికి ఉపయోగపడేవిగా ఉంటాయి. కాబట్టి వాటికి ఆ దోషాలు చెప్పవలసిన అవసరం ఉంది. దృష్టి దోషాల వల్ల కేవలం ఇదే ఫలితం వస్తుంది, ఈ దోషాన్ని అనుభవించవలసి వస్తుంది అని ప్రత్యేకించి చెప్పడానికి అవకాశం లేదు. ఎందుకంటే దృష్టి దోషం అనేది పాపాన్ని పెంచేదిగా ఉంటుంది. ఆ కారణం చేత పాపం పెరిగినప్పుడు మన జాతకంలో ఉన్న పుణ్య సంపద ఏదైతే మనం చూస్తూ ఉంటామో, జాతకం రోజు కలిగిస్తుందో దానికంటే విడిగా ఉండే కర్మ వల్ల వచ్చే పాపం ఏదైతే ఉందో అది దీన్ని అధిగమించి ఉంటుంది అన్నమాట. కాబట్టి అప్పుడు వచ్చే ప్రభావాలు దోషాలు కొంత తీవ్రంగా ఉంటూ ఉంటాయి. అన్ని సందర్భాల్లోనూ దాని జాతకంలో ప్రయత్నించే అవకాశం ఉంది. ఎందుకంటే ఇది బయట ప్రత్యేకంగా విడిగా చూసుకున్న ప్రక్రియ. కాబట్టి ఆ వినియోగించడానికి జాతకంగా మనం గుర్తించే అవకాశం కూడా ఉండదు. కాబట్టి అటువంటి వాటికి వీలైనంత వరకు దూరంగా ఉండే ప్రయత్నం చేయడమే మంచిది. గురుగారు, ఈరోజు మాకు చాలా చక్కటి విషయాలు తెలియజేశారు. అలానే మా కాలర్స్ అడిగిన ప్రశ్నలకు కూడాను వారి సందేహాలను కూడా నివృత్తి చేశారు. థ్యాంక్స్ అండి, ధన్యవాదాలు గురుగారు. చూశారు కదండి, ఇది ఇవాళ మన ధర్మ సందేహాలు కార్యక్రమం. మరలా మరో కార్యక్రమంలో కలుద్దాం. నమస్కారం.